విశాఖ జిల్లాలోని మాకోరపల్లి మండలంలో చెరువులు కూడా అమ్మేసుకుంటున్న వైరం నెలకొందని జనసేన పార్టీ నాయకులు రాజన వీరసూరిచంద్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఈ మేరకు నర్సీపట్నం డివిజన్లో నర్సీపట్నం నియోజకవర్గంలో మాకోరపల్లి తహసీల్దార్ కార్యాలయం పరిధిలోనే ఇటువంటి కార్యక్రమాలు జరగడం చాలా దారుణమన్నారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈరోజు ముఖ్యంగా చూస్తున్నాం మాకోరపల్లి మండలం తూటుపాల గ్రామంలో సర్వే నెంబర్ 210 సర్వే నెంబర్లో 76 ఎకరాల 50 సెంట్ల భూమి ఉంది. ఇది గతంలో 1 సంవత్సరాల నుంచి కూడా రావు ఖాతాలో ఉంది. మరి రావు ఖాతాలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఎవరికి కూడా 15 నెలల కాసిన కూడా ఆన్లైన్ చేయలేని పరిస్థితి, రైతులకు ఇబ్బంది పెట్టడం పరిస్థితి చూస్తున్నాం. మరి ఈరోజు ఈ 210 సర్వే నెంబర్లో 76 ఎకరాల 50 సెంట్లో కూడా 10 ఎకరాల చెరువు కలదు. మరి అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా జనసేన పార్టీ దృష్టి తీసి రావడం జరిగింది. తక్షణమే ఈ ఎవరైతే అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్ళు గురి చేస్తున్నారో ఒత్తులకు లోనవ్వకుండా శాస్త్రస్థాయిలో పరిశీలించి ఈ చెరువు కింద ఉన్నటువంటి ఆయకడదారులందరికీ కూడా నీరు అందించే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని కూడా మేము జనసేన పార్టీని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రైతుల పక్షాన అండగా ఉండి అవసరమైతే హైకోర్టులో కేసు వేస్తామని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తాం. అధికారులు శాస్త్రస్థాయిలో పరిశీలించాలని కూడా మేము జనసేన పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తహసీల్దార్ గారికి కూడా దీని మీద ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని మీద తక్షణమే రైతులకు న్యాయం చేయాలని కూడా జనసేన పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా చూస్తున్నాం అధికార పార్టీ నాయకులు భూముల మీద కబ్జా చేయడం మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో, అభివృద్ధి మీద కూడా అంతే ఇంట్రెస్ట్ చూపించాలని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చూస్తున్నాం ఈ మాకోరపల్లి మండలంలో చాలా ఊళ్ళో కూడా వాటర్ ట్యాంకులు మరమ్మతయ్యి మంచినీళ్ళ లేని పరిస్థితి నర్సీపట్నం నియోజకవర్గం ఉంది. మరి దీని మీద తక్షణమే అధికారులు చర్యలు తీసుకొని అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లకు గురవ్వకుండా శాస్త్రస్థాయిలో పరిశీలించాలని కూడా మేము జనసేన పార్టీని డిమాండ్ చేస్తున్నాం.